హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి ఎడ్యుకేషన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ ఫ్రై. ఇది చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో మీకు ఈరోజు వీడియోలో మీకు చేసి చూపిస్తాను. అయితే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నా యొక్క వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతా ఉంటాయి. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ సీ ద ప్రాసెస్. ఆ తర్వాత నేను ఒక కేజీ కాకరకాయని తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పైన లైట్గా పొట్టు తీసుకోవాలి. మరి మొత్తం తీసుకోకూడదు, లైట్గా తీసుకొని మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి అన్నీ ఇలాగా పెట్టుకోవాలి. తర్వాత నేను కాకరకాయని సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలాగా మొత్తం ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా అన్ని కాయలని ఈ విధంగానే కట్ చేసుకోవాలి. కొన్ని పండినవి కూడా ఉంటే ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. పండినవైనా కూడా టేస్ట్గా ఉంటుంది. మరీ పండినవి వేయకుండా లైట్గా పండినవి వేసుకోవచ్చు. నాకు అక్కడక్కడ ఒకటి అర తగిలిని అయినా వేసేసాను, బాగుంటుందిలేని. ఈ విధంగా అన్ని కాకరకాయలని సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా టైం పట్టిద్దని నేను కొంచెమే చేశాను. తర్వాత ఇలా మొత్తం కాకరకాయ ముక్కలు ఇలా సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు అన్నీ వీడియో తెలియదు, ఎందుకంటే కేజీ కాకరకాయలు కోయాలంటే ఒక 15 హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది, అందుకని షార్ట్ చేశాను. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని దాంట్లో వేసేసాను. మొత్తం ఇలా వేసుకోవాలి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత. ఆ తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఈ కాకరకాయ ఫ్రై అనేది ఒక నెల రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా బాగా డీప్ ఫ్రై చేయాలి, బాగా ముక్కలు పచ్చి అంతా పోయి ఫ్రై అయ్యేట్లాగా మనం బాగా నూనెలో వేపుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది, అయినా కూడా కొంచెం నిదానంగా చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి ఈ ముక్కలు, కాకరకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. చక్కగా ఉడు బాగా ఫ్రై అవుతున్నాయి. ఈ వీడియో నేను నైట్ చేశాను, అందుకే కొంచెం ఇదిగా డల్గా వస్తుంది, మీరు ఏమనుకోవద్దు. తర్వాత ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక క్లిప్పింగ్ మర్చిపోయాను, ఈ కారంని ఆల్రెడీ బౌల్లో వేసుకున్నాను. తర్వాత నేను కాకరకాయ ముక్కలు వేసేసాను, అందుకని నా క్లిప్పింగ్ నేను మిస్ అయింది. కాకరకాయ కారం అని ఉంటుంది, దానికి పల్లీలు తర్వాత మిర్చి తర్వాత ధనియా అన్నీ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది ముక్కల్లో కలిపేశాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. బాగా ఇంకా బాగా కలపాలి. నేను ఒక క్లిప్పింగ్ తీశాను దీనికోసమని. ఆ తర్వాత అడుగునున్న కారం కూడా పై ముక్కలకి కలిసేటట్లుగా బాగా ఆయిల్ వేసుకున్నాను కాబట్టి అవి ఇది బాగా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. కారము ప్లస్ కాకరకాయ ముక్కలు ప్లస్ ఈ వేయించినటువంటి నూనె, కాకరకాయ ముక్కలు వేయించినటువంటి నూనె కూడా మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు కాకరకాయ ఫ్రై బాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇదండి కాకరకాయ ఫ్రై. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.